ఒక సరదా నిండు ప్రాణం తీసింది రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు లోతెంతో తెలుసుకునేందుకు దిగి తిరిగి రాలేకపోయాడు ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది బెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక వాగుకు వరద పోటెత్తింది రహదారిపై నుంచి వరద ప్రవహించింది ఆ వరదను చూసేందుకు వచ్చిన శ్రీను నాయక్ అనే వ్యక్తి సరదాగా నీళ్లలోకి దిగారు లోతు తెలుసుకుందామని వెళ్లి ప్రవాహంలో కొట్టుకుపోయాడు అతని మృతదేహాన్ని వెలికి తీశారు గ్రామస్తులు శ్రీను నాయక్ భార్య ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు పోలీసులు మృతదేహాన్ని కోసం తరలించారు ఒక సరదా నిండు ప్రాణం తీసింది రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీరు లోతెంతో తెలుసుకునేందుకు దిగి తిరిగి రాలేకపోయాడు ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది బెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా గ్రామాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక వాగుకు వరద పోటెత్తింది రహదారిపై నుంచి వరద ప్రవహించింది ఆ వరదను చూసేందుకు వచ్చిన శ్రీను నాయక్ అనే వ్యక్తి సరదాగా నీళ్లలోకి దిగారు లోతు తెలుసుకుందామని వెళ్లి ప్రవాహంలో కొట్టుకుపోయాడు అతని మృతదేహాన్ని వెలికి తీశారు గ్రామస్తులు శ్రీను నాయక్ కు భార్య ముగ్గురు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు